జనరల్గా కొంతమంది అమ్మాయిలు, అందరూ కాదు సార్, కొంతమంది కమర్షియల్గా కమర్షియల్ సెక్స్ చేసి లేదా ఇంకేమో సెక్స్వల్ జల పెట్టుకొని ఎక్కడో ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు నన్ను రేప్ చేశాడని కేసు పెడతారు. అటువంటి కేసుల్లో చిక్కున్న తర్వాత, అంటే తర్వాత జడ్జిమెంట్ రావడం కానీ, ఈ ముందు ఏదో సఫర్ అవుతారు, ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సార్, సమాజంలో అటువంటి కేసులు వచ్చినప్పుడు ఇక్కడ అంటే పోలీస్ దృష్టిలో ఎక్యూజుడు, మీ దృష్టిలో విక్టిమ్, ఎలా ప్రవర్తించాలి? ఇంకా అలాంటప్పుడు సార్, ఇంకా వాళ్ళ మీద ఎలిగేషన్స్ వచ్చినాయి, మంచో చెడో ఎలిగేషన్స్ వచ్చాయి కాబట్టేసి త్రూ కోర్టు త్రూనే మనం ప్రూవ్ చేసుకోగలుగుతాం తప్ప, ప్లస్ ఇంకోటి కూడా ముందు అట్లా మంచిగుండి వాళ్ళు ఎంత పెట్టినంత మాత్రాన కోర్టులో కూడా ప్రూఫ్ కావాలి సార్. రేప్ కేసు ఎలా అవుతుంది సార్? ఒకవేళ నిజంగా కూడా వాళ్ళు ఇదై చేసినా ఇది ఇదైనా కూడా ఇట్ విల్ నాట్ అట్రాక్ట్ ఏదో ఫాల్స్ కేసు అవుతుందో కాదు, ముందు అయితే ఎఫ్ఐఆర్ ఇష్యూ అవుతుంది కదండి. ఎఫ్ఐఆర్ అయితే ఇష్యూ అవుతుంది, వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఎందుకు అంటారు సార్, ఇప్పుడు మీ మీడియా వాళ్ళు ఉన్నారు, ఇది ఉన్నారు, మీరు ఫోకస్ చేస్తారు, ఏదో అన్యాయం జరిగిపోతుంది ఇది ఇది అన్నట్లు అబ్బాయి ఇది వాట్ ఎవర్ ఇట్ మేబీ. ముందైతే సఫర్ అవుతారు సార్, సఫర్ అయితే సఫర్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటున్నాను మీకు? సఫర్ కాకూడదు అనుకున్నప్పుడు వాళ్ళకి ఒకవేళ గ్రౌండ్స్ మంచిగా ఉన్నాయి అనుకున్నప్పుడు ఇంకా బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేసుకోవాలి సార్. యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేసేసుకోవాలి సార్. ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం కలిసి ఉన్నాం, విడిపోయారు, తర్వాత నన్ను రేప్ చేశాడు 5 సంవత్సరాల క్రితమే అంటూ పెట్టినా కోర్టు యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి కదా ఎఫ్ఐఆర్? కోర్టు యాక్సెప్ట్ అనేది ఎందుకు కానీ ఒకటైతే ఉంది సార్, యాజ్ పర్ సుప్రీంకోర్టు ఏ కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎఫ్ఐఆర్ అయితే చెయ్యాలి, దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ చెయ్యండి అన్నట్లు కోర్టు కూడా పరిశీలిస్తారు సార్, ఇది ఏది వాస్తవాలు ఇవి ఇవి అనేది. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి అరెస్ట్ చేస్తే ప్రాబ్లం లేదండి. ఓకే, ఈలోగా మహిళా సంఘాలు ధర్నాలో లేదా ఇంకో సంఘాలు ధర్నాలు చేయడంతో వెంటనే వాడిని రిమైండ్ చేస్తారు కదా పోలీసు, మాకు ఇది తలకైనా ఒప్పుద్దు అని చెప్పి వాడిని రిమైండ్ చేస్తారు. ఆ ప్రాబ్లం వచ్చిన క్లయింట్ ఎవరైనా మీకు అప్రోచ్ అయితే మీరు ఏం చేస్తారు? నేను న్యాచురల్గా చెప్తాను సార్, అలా వచ్చిన తర్వాత ఫ్యాక్స్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు అంటే వాళ్ళనే కాకుండా వాళ్ళకి సంబంధించిన బంధువులు ఆఫీస్కి వస్తారు, చెప్తారు బా ఏం జరిగింది అనేది. ఇంకా మనం నెక్స్ట్ ఇంకా మనకి స్టెప్ అనేది కూడా ఏంటి అంటే వీ మస్ట్ మూవ్ ఏ బెయిల్ అప్లికేషన్ అనమాట. ఆ బెయిల్ అప్లికేషన్లోనే మన గ్రౌండ్స్ ప్రిపేర్ చేసుకోవాలి, మనం మొత్తం గ్రౌండ్స్ ప్రిపేర్ చేసుకొని వీ విల్ అప్లై ఫర్ బెయిల్ అండ్ బెయిల్ మీద మనం తీసుకొని వచ్చేసి వీ విల్ ట్రై అట్ ద టైమ్ ఆఫ్ ట్రయల్ స్టేజ్లో వీ మస్ట్ ఇవన్నీ ఏది తప్పు ఏది ఇది అన్నట్లు మన దగ్గర ఏమైనా డిఫెన్స్ ఉన్నాయనుకో మనం సపోర్టింగ్గా ఇది పెట్టేసేసి వీ విల్ క్రాస్ ఎగ్జామినేషన్. సార్ ఒకసారి మనం మీ ప్రొఫెషనల్ వెనక్కి వెళ్దామండి సార్. మీ స్టార్టింగ్లో చల్ల నరసింహారెడ్డి గారి దగ్గర, మీ గురువు గారు, అవును సార్, ఆయన దగ్గర పనిచేసిన ప్రతి జూనియర్కి కూడా, అవును సార్, ఆయన గురువే కాక ఒక మెంటర్ అన్నీ కూడా ఆయన ఒక విధంగా చెప్పాలని గాడ్ ఫాదర్. ఎందుకంటే ప్రతి వ్యక్తిని ఆయన చాలాసేపు కూర్చోబెట్టి నైట్ 10 అయినా 11 అయినా చదివించడం, జడ్జిమెంట్ కాపీస్ ఇవ్వడం, డ్రాఫ్టింగ్ నేర్పడం అనేది ఆయనకు ఒక హ్యాపీ. మీలాంటి వాళ్ళు కూడా రాత్రి అపరాత్రి అర్ధరాత్రి లేకుండా ఆయన ఆఫీసులో టైం స్పెండ్ చేసే బ్యాచ్ మీది. తర్వాత వస్తున్న వాళ్ళు ఆ ట్రెండ్ని కంటిన్యూ చేస్తున్నారా? ఇప్పుడు ఆఫీసులో జూనియర్స్ కూర్చోవడం అంత లేదు. కొంచెం ఫ్రాంక్లీ స్పీకింగ్ చెప్పాలంటే అప్పుడున్న విధానం అయితే ఇప్పుడైతే లేదు సార్. పిల్లలు కూడా అంటే కాలము మారింది అంత టోటల్గా, ఇప్పుడు టెక్నాలజీ వచ్చేసి మా టైంలో అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు సార్. మాకు ఈ బుక్స్ వచ్చేటివి సార్, మా సీనియర్లు వాళ్ళందరూ పలానా సెక్షన్ సైటేషన్స్ తీయండి అంటే మాకు చదివించేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఏముంది సార్, గూగుల్లో సెర్చ్ చేస్తారు ఇది 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 అన్నట్లు. కొంచెం టెక్నాలజీ వల్ల మంచి ఉంది చెడు ఉంది. ప్లస్ ఇంకొకటి కూడా సార్, అప్పుడు ఒక బంధం అనేది ఎలా ఉందంటే గురు శిష్యుల బంధం ఇది ఇది. ఆయన నేర్పించే అంటే గురువు కూడా నేర్పించే ఇదిగా ఉండే ఆయన మంచి ఉంది దాంట్లో అన్నీ మేము నేర్చుకున్నాం సార్. క్రమశిక్షణగా ఏంటంటే ఆయన దండించినా కూడా బేర్ చేయగలుగుతారు. ఇప్పుడున్న వాళ్ళలో ఆ ఓపిక ఎంత ఉంది సార్? అది కాక ప్లస్ ఇంకోటి కూడా స్టార్టింగ్ స్టేజ్లో ఈ ప్రొఫెషన్లో మానిటరీ బెనిఫిట్స్ ఒకటి మనం ఎక్స్పెక్ట్ చేయలేం సార్ కొన్ని రోజులు మాత్రం. కొంచెం ఓపిక సహనం ఉందండి, ఇట్స్ ఏ గుడ్ ప్రొఫెషన్. ఎందుకంటే రాయల్ ప్రొఫెషన్ సార్ ఇది, దీని మించింది ఏం లేదు. నేను చెప్తున్నాను సార్, నాకైతే ఇది ఫ్యామిలీ ఈ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. ఓన్లీ మై ఫాదర్ ఇది అనే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్, వీ కేమ్ ఫ్రమ్ అగ్రికల్చరల్ ఫ్యామిలీ. నేను ఇక్కడ బోర్న్ అండ్ బాటమ్, మా ఫాదర్ ఉన్నారు కాబట్టి నేను వెళ్ళాను. నేనైతే వ్యక్తిగతంగా చెప్పాలంటే నా సీనియర్ నేను, నాకు బ్యాక్గ్రౌండ్ అయితే ఏం లేదు సార్ ఇది, నా వ్యక్తిగతంగా నేను సీనియర్ దగ్గర నేర్చుకున్నాను. ఒక నేను డెడికేషన్గా నేను చేసిన రోజులైనా కూడా సీనియర్ దగ్గర నేను డెడికేషన్గా చేశాను. ఇది నాకు ఇప్పుడు కూడా ఆ ఫ్యామిలీతో కార్డియల్ రిలేషనే ఉంది సార్. నేను పోగొట్టుకోకూడదు సార్ ఎప్పుడైనా కూడా మనం అప్పుడు సీనియర్ దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు ఫైనాన్షియల్గా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, అది ఉంటుంది సార్. ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో మీలాంటి వాళ్ళు కానీ నేను చూసిన చాలామంది ఒక పూట భోజనం లేకపోయినా కోర్టులో కూర్చొని ప్రతి ఫైల్ చదవడం, టీ తాగి సమోసా తినే రోజులు కూడా చూసాం. అవును సార్, అంటే వాళ్ళకి ఒక ప్యాషన్గా పనిచేస్తారు, ప్యాషన్ ఒక డెడికేషన్గా. ఇప్పుడు వస్తున్న జనరేషన్లో అది తక్కువ అయింది అనిపిస్తుంది అండి, తొందరగా డబ్బులు సంపాదించేద్దాం అనే భావనలో ఉన్నట్లు అనిపిస్తుంది. వాస్తవం అంటారా మన 100% అందరూ కాదు, అందరూ అనేది మనం అయితే అనలేదు కానీ. ప్లస్ ఇది కాక
అప్పుడున్న పరిస్థితికి ఇప్పుడుకైతే సార్ డబ్బుల పరంగా కూడా ఇప్పుడు అందరూ వెళ్ళాఫే ఉన్నారు చాలా మటుకు, ఎందుకంటే ఈ ప్రొఫెషనల్ షూట్ చేసేటప్పుడే గవర్నమెంట్ కూడా స్టైఫండ్ ఇస్తుంది కదండి. ఇప్పుడు అందరికీ ఏమేమి రావట్లేదు సార్, ఏదో చెప్తున్నారు కానీ ఖర్చులు ఉంటాయి కాదన్నాను ఉండండి. ఒక్కటి కూడా ఏంది అంటే మనం సీనియర్గా ఎవరైనా జూనియర్ పెట్టుకున్నాం అనుకో మోరల్ మనది కూడా బాధ్యత కదా సార్, ఎంతో కొంత వాళ్ళకి ఇది చేసేసి మనం ముందరికి పోయేది బెస్ట్ సార్ అట్లా. ఎందుకంటే ఫైనాన్షియల్గా వాళ్ళు కొంచెం స్ట్రాంగ్ ఉందనుకో వాళ్ళ మైండ్ కూడా కరెక్ట్ కాన్సన్ట్రేషన్ చేయగలుగుతారు వర్క్ మీద, వాళ్ళకి ఏదో అన్ని బాధలు ఉండే దీని మీద ఇది చేయాలంటే మనకు కూడా మంచిగా అనిపించదు కాబట్టి వీ మస్ట్ లుక్ వాళ్ళని జూనియర్షిప్ తీసుకునేటప్పుడే వాళ్ళ గురించి ఆలోచించే మనం మనం ఇది చేసి చేసుకుంటాం. జూనియర్స్ కాపాడుకున్న బాధ్యత సీనియర్ గా ఉంటారు ఇంకా, కానీ అన్ని కాపాడుకోవాలంటే దేర్ మస్ట్ బి లిమిట్ దేనికైనా కూడా, వాళ్ళు కూడా డెడికేషన్ గా చేయాలి. మినిమం మినిమం అయితే కంపల్సరీ చూడాల్సిందే సార్.